ఎస్ మిత్రులారా స్క్వైర్ రూట్స్ స్క్వైర్ రూట్స్ కనుక్కునేటువంటి విధానాలు మనకు రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఫ్యాక్టర్స్ మెథడ్ ఇంకొకటి డివిజన్ మెథడ్ కానీ ఈ రెండు పద్ధతుల్లో కాకుండా వెరీ సింపుల్గా తొందరగా వితిన్ ఫైవ్ సెకండ్స్లో స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు చూద్దాం సో ఆ మిత్రులారా రైట్ ఇక్కడ మీరు వన్ టు టెన్ వరకు స్క్వేర్స్ విలువలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ ప్యాటర్న్ గమనించినట్టయితే మనము స్క్వైర్ రూట్లు కనుక్కోవడం సులభం అవుతుంది ఎస్ వన్ స్క్వేర్ ఇస్ వన్ ఇక్కడ ఒక సంఖ్య యొక్క వర్గము సంఖ్య విలువ ఒకటి ఉంటే దాని వర్గం యొక్క విలువ కూడా ఒకటే ఉంది ఇక్కడ టూ స్క్వేర్ అంటే ఇక్కడ ఫోర్ ఇది స్క్వేర్ నెంబర్ ఇది నెంబర్ ఇవన్నీ కూడా యూనిట్స్ ప్లేస్ త్రీ స్క్వేర్లో త్రీ ఉంది నైన్ ఫోర్ స్క్వేర్లో ఫోర్ యూనిట్స్ ప్లేస్ను మాత్రమే చూస్తున్నాం సిక్స్ ఫైవ్ స్క్వేర్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్లో యూనిట్స్ ప్లేస్ ఫైవ్ సిక్స్ స్క్వేర్లో సిక్స్ స్క్వేర్లో యూనిట్స్ ప్లేస్లో సిక్స్ సెవెన్లో సెవెన్ స్క్వేర్ దాని యొక్క వర్గం యూనిట్స్ ప్లేస్లో నైన్ ఎయిట్ సిక్స్టీ ఫోర్లో యూనిట్స్ ప్లేస్లో ఫోర్ నైన్ స్క్వేర్లో ఇన్ ప్లేస్లో వన్ జీరో జీరో ఈ ప్యాటర్న్ గమనించండి మిత్రులారా ఒక స్వై ఒక సంఖ్య యొక్క వర్గము ఒకట్ల స్థానములో ఒకటి ఉంటే దాని వర్గమూలం ఒకట్ల స్థానములో ఒకటి ఇక్కడ గమనించండి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటే దాని వర్గమూలం ఒకట్ల స్థానంలో ఒకటి ఒక సంఖ్య యొక్క నాలుగు అయితే దాని వర్గమూలం ఒకట్ల స్థానంలో రెండు ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో తొమ్మిది ఉండి దాని వర్గమూలం కనుక్కుంటే దాని వర్గమూలం ఒకట్ల స్థానంలో మూడు ఒక సంఖ్య ఆరు ఈ సంఖ్య యొక్క వర్గమూలములో ఒకట్ల స్థానములో నాలుగు ఈ ప్యాటర్న్ గమనించండి ఐదు ఆరు తొమ్మిది ఉంటే ఏడు నాలుగు ఉంటే ఎనిమిది ఒకటి ఉంటే తొమ్మిది సున్నా ఉంటే సున్నా ఈ ప్యాటర్న్ కనుక మనం గుర్తుంచుకుంటే ఈ ప్యాటర్న్లో మనం గనక అవగాహన చేసుకుంటే వర్గమూలం కనుక్కోవడం అనేది చాలా సులభం ఎలాగో చూద్దాం మళ్ళీ ఒకసారి రైట్ మిత్రులారా ఏడు వందల ఇరవై తొమ్మిది యొక్క వర్గమూలం మనం కనుక్కోవాలి అంటే దీనిలో రెండు రెండు సంఖ్యలను రెండు సంఖ్యలను పార్ట్గా చేద్దాం ఈ మొదటి రెండు అంకెలు మనకు ఒకట్ల స్థానములో ఉన్న అంకెను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది ఇది పదుల స్థానములో ఉండే అంకెను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది రైట్ ఒకట్ల స్థానములో ఉన్న అంకెను డిసైడ్ చేయడానికి గమనించండి మిత్రులారా ఇందులో వర్గమూలము లోపు ఒకట్ల స్థానములో తొమ్మిది ఉంది మరి తొమ్మిది ఏ ఏ సందర్భంలో ఉంది చూడండి ఈ రెండు సందర్భాల్లో అంటే ఒకట్ల స్థానములో ఏడు కానీ మూడు కానీ ఉండొచ్చు అంటే మనకు ఛాన్స్ ఒకట్ల స్థానములో ఏడు వందల ఇరవై తొమ్మిది యొక్క వర్గ మూలంలో ఒక స్థానంలో ఏడు కానీ మూడు కానీ ఉండవచ్చు ఇది ఒకట్ల స్థానాన్ని నిర్ణయించాం మరి పదుల స్థానాన్ని నిర్ణయించడానికి మనకు ఏడు ఉపయోగపడుతుంది ఈ ఏడు అనేది ఏ రెండు వర్గ సంఖ్యల మధ్యలో ఉంది గమనించండి మిత్రులారా టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ మన సెవెన్ అనేది మధ్యలో ఉంది సో ఇప్పుడు మనం తీసుకునే సంఖ్య ఇందులో రెండు వర్గాలలో చిన్నదాన్ని తీసుకోవాలి అది రెండు కాబట్టి ఒకట్ల స్థానములోని అంకె రెండు అయి ఉంటుంది వెరీ సింపుల్ ఒకట్ల స్థానములోని అంకెను డిసైడ్ చేయడానికి ఇక్కడ ఒకట్ల స్థానాన్ని వాడాం పదల స్థానంలో అంకెను డిసైడ్ చేయడానికి లెఫ్ట్ సైడ్ పార్ట్ని వాడాం ఇప్పుడు మన ఆన్సర్ ఇరవై ఏడు కానీ ఇరవై మూడు కానీ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది కానీ ఈ రెండిట్ల ఏదో డిసైడ్ చేయడానికి వీటికి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు యొక్క వర్గాన్ని మనం కనుక్కుంటే మనకు ఆరు వందల ఇరవై ఐదు వస్తుంది ఇప్పుడు చెప్పండి ఏడు వందల ఇరవై తొమ్మిది అనేది ఆరు వందల ఇరవై ఐదు కంటే పెద్దదా చిన్నదా సో ఏడు వందల ఇరవై తొమ్మిది అనేది ఆరు వందల ఇరవై ఐదు కంటే పెద్దది కావున ఈ రెండు సంఖ్యల్లో పెద్దది దీని యొక్క వర్గమూలము అంటే ఇరవై ఏడు అనేది ఏడు వందల ఇరవై తొమ్మిది యొక్క వర్గమూలము విలువ రైట్ క్లియర్ మిత్రులారా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ ఇందులో రెండు భాగాలు చేద్దాం రైట్ ఈ పార్ట్ ఏమో ఒకట్ల స్థానాన్ని డిసైడ్ చేస్తుంది ఈ పార్ట్ ఏమో పదుల స్థానాన్ని డిసైడ్ చేస్తుంది రైట్ మిత్రులారా ఒకట స్థానములో తొమ్మిది ఉంది ఈ తొమ్మిది ఒకట్ల స్థానాన్ని డిసైడ్ చేస్తుంది ఒకట్ల స్థానములో తొమ్మిది ఉండడానికి ఛాన్సెస్ ఏమిటి ఏ ఏ సందర్భంలో ఉండవచ్చు ఒకసారి గమనించండి మిత్రులారా తొమ్మిది ఉన్న సందర్భాలు తొమ్మిది తొమ్మిది ఉంటే దాని యొక్క ఒకట స్థానములో ఉండబడే సంఖ్య ఏడు ఆర్ మూడు క్లియర్ మరి పదుల స్థానములో ఉన్న సంఖ్య పదమూడు ఈ పదమూడు మూడు స్క్వేర్ తొమ్మిది నాలుగు స్క్వేర్ పదహారు మధ్యలో ఉంది పదమూడు రైట్ కావున మనకు పదుల స్థానములోని అంక చిన్నది అది మూడు మూడు రైట్ రెండు ఆప్షన్స్ వచ్చాయి పదమూడు వందల అరవై తొమ్మిది యొక్క వర్గమూలం విలువ ముప్పై ఏడు కావచ్చు ముప్పై మూడు కావచ్చు కానీ మనం అనుకున్నాం కదా ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబరు థర్టీ ఫైవ్ దీని యొక్క స్క్వైర్ కనుక్కుంటే మనకు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఈ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ కంటే పదమూడు వందల అరవై తొమ్మిది పెద్దదా చిన్నదా పన్నెండు వందల ఇరవై ఐదు కంటే పదమూడు వందల అరవై తొమ్మిది పెద్దది కాబట్టి మనకు వచ్చిన ఆప్షన్స్లో పెద్దది దీని యొక్క వర్గమూలం సో థర్టీ సెవెన్ ఇస్ ద ఆన్సర్ పదమూడు వందల అరవై తొమ్మిది యొక్క వర్గమూలము ముప్పై ఏడు అవుతుంది రైట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ మిత్రులారా దీన్ని కూడా టూ పార్ట్స్ చేద్దాం ఇది ఒకట్ల స్థానాన్ని డిసైడ్ చేసే నెంబర్ ఇది పదుల స్థానాన్ని డిసైడ్ చేసే నెంబర్ రైట్ ఒకట్ల స్థానములో ఉంది మనకు ఏమి రావచ్చు రైట్ ఆరు కానీ ఉండవచ్చు నాలుగు కానీ ఉండవచ్చు ఒకట్ల స్థానంలో ఆరు కానీ నాలుగు కానీ ఉండవచ్చు మన ప్యాటర్న్ గమనించాం పదుల స్థానంలో అంకెను డిసైడ్ చేయడానికి మనం వాడేది ఇరవై ఒకటి అనేది ఏ రెండు వర్గ సంఖ్యల మధ్యలో ఉంది ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సో ఇరవై ఒకటి అనేది పదహారు ఇరవై ఐదు మధ్యలో ఉంది కావున మన పదుల స్థానంలో అంకె నాలుగు సో నాలుగు కానీ రెండు ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనం అనుసరించే విధానము మధ్యలో ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యొక్క విలువ ఇరవై ఇరవై ఐదు రైట్ మన రెండు వేల ఒక వంద పదహారు అనేది రెండు వేల ఇరవై ఐదు కంటే పెద్దదా చిన్నదా సో పెద్దది కావున ఈ రెండిట్లో పెద్దది వర్గమూలమవుతుంది సో ద ఆన్సర్ ఈజ్ ఫార్టీ సిక్స్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా రైట్ రెండు పాటలు సో ఒకట్ల స్థానాన్ని డిసైడ్ చేయడానికి మనకున్నటువంటి ఆప్షన్స్ ఎనభై ఒకటి ఇందులో ఒకట్ల స్థానములో ఒకటి ఉంటే వర్గముల ఒకట్ల స్థానములో ఛాన్స్ ఉండే సంఖ్యలు రెండు అంకెలు ఒకటి తొమ్మిది ఆరు ఒకటి రైట్ ముప్పై నాలుగును ఉపయోగించుకొని పదల స్థానంలోనంకెని డిసైడ్ చేద్దాం సో ముప్పై నాలుగు అనేది ఏ రెండు సంఖ్యల వర్గాల మధ్యలో ఉంది ఐదు స్క్వేర్ విలువ ఇరవై ఐదు ఆరు స్క్వేర్ ముప్పై ఆరు మనకు ముప్పై నాలుగు అనేది ఈ రెండు సంఖ్యల మధ్యలో ఉంది కావున ఐదు అనేది పదుల స్థానములోని అంకె అవుతుంది సో మనకు టూ ఆప్షన్స్ వచ్చాయి యాభై తొమ్మిది లేదా యాభై ఒకటి కావచ్చు మరి రెండిట్లో డిసైడ్ చేయడానికి మధ్యలో యాభై ఐదు స్క్వేర్ థర్టీ ట్వంటీ ఫైవ్ రైట్ ఈ థర్టీ ట్వంటీ ఫైవ్ కంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి పెద్దది కాబట్టి మనకున్న రెండు ఆప్షన్లో పెద్దది యాభై తొమ్మిది కాబట్టి దీని యొక్క వర్గ మూలము యాభై తొమ్మిది అవుతుంది రైట్ మిత్రులారా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం వెరీ సింపుల్ దీన్ని నాలుగు రావడానికి ఛాన్స్ ఎనిమిది కానీ ఆర్ రెండు కానీ మరి పదుల స్థానంలో ఇంకేం డిసైడ్ చేయడానికి సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ సో ఫార్టీ సిక్స్ అనేది ఈ రెండిటి మధ్యలో ఉంది ఇందులో చిన్నది ఆరు కాబట్టి అరవై ఎనిమిది అరవై రెండు రెండు ఆప్షన్స్ ఈ రెండు ఆప్షన్స్లో మనం డిసైడ్ చేయవలసింది రెండిటి మధ్యలో ఉన్న అరవై ఐదు స్క్వేర్ ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ కంటే నలభై ఆరు ఇరవై నాలుగు అనేది పెద్దది సో ఇందులో పెద్ద సంఖ్య అరవై ఎనిమిది అరవై రెండులో పెద్ద సంఖ్య అరవై ఎనిమిది సో అవర్ ఆన్సరీస్ అరవై ఎనిమిది రైట్ మిత్రులారా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో ఆన్సరీస్ నైన్ ఆర్ వన్ ఒకట్ల స్థానములో ఒకటి ఉంది కనుక పదల స్థానములో ఎనిమిది వందల ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది ఎనిమిది వందల అరవై నాలుగు ఏడు స్క్వేర్ ఎనిమిది స్క్వేర్ మధ్యలో ఉంది సో సెవెన్ సెవెన్ మరి రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య సెవెంటీ ఫైవ్ స్క్వేర్ దట్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కంటే అరవై రెండు నలభై ఒకటి పెద్దది కావున ఇందులో పెద్ద సంఖ్య డెబ్బై తొమ్మిది దీని యొక్క వర్గమూలము డబ్ై తొమ్మిది రైట్ ఫైనల్గా మిత్రులారా ఒక పెద్ద సంఖ్యను చూద్దాం సో మనకు కావాల్సింది రెండు అంకెలే తర్వాత ఇవి సో రెండు అంకెల సంఖ్యను డిసైడ్ చేయడానికి ఆరు ఉంది ఆరు మన ఛాన్స్లో ఆరు ఒకట్ల స్థానములో లేదా నాలుగు రైట్ మరి ఇది పది పదుల పది స్క్వేర్ అంటే వంద పదకొండు స్క్వేర్ అంటే నూట ఇరవై ఒకటి సో నూట పన్నెండు అని రెండిటి మధ్యలో ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య పది మరి రెండిట్లలో ఏది పెద్దది వన్ నాట్ ఫైవ్ హోల్ స్క్వేర్ చేస్తే మనకు తెలుస్తుంది వన్ నాట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఇరవై ఐదు పదకొండు పదల నూట పది పదకొండు వేల ఇరవై ఐదు పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు ఏది పెద్దది పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు సో ఇందులో పెద్ద సంఖ్య వర్గమూలము దట్ ఈస్ వన్ జీరో సిక్స్ మిత్రులరా ఈ విధంగా ఒక ప్యాటర్న్ను గమనించి ఒక ప్యాటర్న్ ద్వారా పరిశీలించి వర్గమూలాలను సులభంగా కనుక్కోవచ్చు మిత్రులందరూ కూడా ఇది కూడా చేస్తారని చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ యువర్స్ వాసు